అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ గారు అయితే అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు, సంచలన ప్రకటన అయితే చేశారనమాట. ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటనలో పర్యటిస్తున్నటువంటి మన సీఎం కేసీఆర్ గారు ప్రతి రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు మనకు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాలోకి జమ చేయనున్నట్లు వివరాలు అయితే తెలియజేశారు. ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సీఎం కేసీఆర్ గారు అయితే వరాల జల్లు అయితే కురిపించారనమాట. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గత వారం నుంచి కూడా వడగండ్ల వాన అయితే కురుస్తుందనమాట. దీనికి రైతులైతే అతలా కొత్తలమైపోయారు, చాలామంది రైతన్నలు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ నష్టాన్ని చూసేందుకు సీఎం కేసీఆర్ గారు ఈరోజు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే పర్యటించారు. ఈ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పంటలను పరిశీలించినటువంటి సీఎం కేసీఆర్ గారు తాజాగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలు జమ చేయాలని అధికారులను అయితే ఆదేశించారు. మనకు రేపటి నుంచి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ 10,000 రూపాయలను వెంటనే జమ చేయండి అని సీఎం కేసీఆర్ గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి ఎవరైతే వర్షానికి పంటలు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనకు ఎకరానికి 10,000 చొప్పున అయితే రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి జమ అవుతుంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.